ప్రపంచాన్ని వణికిస్తోంది. రకరకాల వేరియంట్లతో రెచ్చిపోతోంది. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అండ్ వైట్ ఫంగస్ అంటూ కేసులు రావడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవడం, వైట్ ఫంగస్ కోసం చర్చలు మొదలయ్యాయి. అయితే మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఒకే వ్యక్తిలో బ్లాక్ వైట్ ఫంగస్ నిర్ధారణ అయింది. కరోనాతో అల్లాడిపోతున్న భారత్లో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. కొందరిలో వైట్ ఫంగస్ కూడా నిర్ధారణ అవుతోంది. అయితే మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్తో పాటు వైట్ ఫంగస్ కూడా ఒకేసారి సోకింది. గ్వాలియర్లోని ఓ రోగిలో ఈ ఫంగస్లను గుర్తించారు. దేశంలో ఈ తరహా కేసు నమోదు కావడం ఇదే మొట్టమొదటిసారి. ఇప్పటికే పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ను అంటువ్యాధుల నిరోధక చట్టం కింద మహమ్మారిగా గుర్తించాయి. కరోనా సోకి స్టెరాయిడ్ థెరపీ తీసుకున్న వారిలో, మధుమేహం అదుపులోని లేని వారిలో బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. కరోనా విజృంభణ మరింత పెరగడంతో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.